गुड मॉर्निंग ऑल ऑफ यू निन्ना क्लास लो मनम व्यापारेतर संस्थल अंटे एंटी व्यापारेतर संस्थल యొక్క రకాలు సేవా సంస్థల్ని ఎన్ని రకాల సేవా సంస్థల్లోని రకాలు అలాగే సేవా సంస్థల యొక్క నిబంధనలు అదే విధంగా ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీలోని పద్ధతులు ముగింపు లెక్కలు తయారు చేసేటువంటి పద్ధతులు జంట పద్ధ విధానం అంటే ఏంటి ఒంటి పద్ధ విధానం అంటే ఏంటి డబుల్ అకౌంట్ సిస్టం అంటే ఏంటి నెట్ క్యాపిటల్ నెట్ రెవెన్యూ ఖాతా క్యాపిటల్ అకౌంట్ జనరల్ బ్యాలెన్స్ షీట్ ఇలా వీటన్నిటి గురించి తెలుసుకున్నాం నిన్న క్లాసులో మనం బ్యాంకులు నిర్వహించేటువంటి ఖాతాలు పుస్తకాల గురించి తెలుసుకున్నాం బ్యాంకులు ఎటువంటి పుస్తకాలని ఎటువంటి రిజిస్టర్లని నిర్వహిస్తాయి అనేది నిన్నటి క్లాసులో తెలుసుకున్నాం ఈ రోజు క్లాసులో స్లిప్ సిస్టం వల్ల ప్రయోజనాలు ఏంటి అందులో ఉండేటువంటి సదుపాయాలు ఏంటి దాని వల్ల లోపాలు ఏమిటి అనేది ఈ రోజు క్లాసులో తెలుసుకుందాం బ్యాంకులు ఖాతాదారులతో నిర్వహించేటువంటి ప్రతి వ్యవహారము చీటీల ద్వారా జరగటాన్నే చీటీ విధానము అంటాం అంటే ఈ చీటీ విధానంలో బ్యాంకులో ఖాతాదారులు నిర్వహించేటువంటి ప్రతి వ్యవహారము చీటీల ద్వారా జరుగుతుంది వ్రాతపూర్వకమైనటువంటి అనేక రకాలైనటువంటి ప్రింట్ అయినటువంటి ఫారాలు బ్యాంకుల్లో ఉంటూ ఉంటాయి కాబట్టి బ్యాంకుకు సంబంధించినటువంటి ఏ ఖాతాదారుడైనా తన అభ్యర్థనని చీటీల ద్వారానే తెలియపరుస్తాడు అందుకనే బ్యాంకులు అన్ని వ్యవహారాలను పద్దులు వ్రాయక నేరుగా చీటీల ఆధారంగా పై పుస్తకాల్లో నమోదు చేస్తాయి పై పుస్తకాలు అంటే ఏంటి పై నిన్న మనం క్లాసులో చెప్పాము సేవింగ్ ఖాతా సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ల ఖాతా పుస్తకం కరెంట్ ఖాతాల పుస్తకం ఇలా పుస్తకాలని చెప్పాము లేదా రిజిస్టర్లు బంగారానికి సంబంధించినటువంటివి అలాగే మన తరఫున వసూలు హుండీల నిమిత్తం వసూలు చేసినటువంటివి అలాగే లాకర్లు అలాగే మన సెక్యూరిటీలకు ఇచ్చేటువంటివి ఇలాంటి వాటన్నిటికీ కూడా వివిధ రకాలైనటువంటి పుస్తకాలని మెయింటైన్ చేస్తూ ఉంటుంది దానిలో నమోదు చేస్తారు అందుకనే బ్యాంకులు నగదుతో వ్యవహరిస్తాయి కాబట్టి ప్రతి వ్యవహారానికి పూర్తిగా రక్షణ అనేటువంటిది ఉండాలి ఈ రక్షణ పూర్తి రక్షణ అనేటువంటిది ఈ చీటీ విధానం ద్వారా ఉంటుంది ఇందులో ముఖ్యమైనటువంటి చీటీలు అంటే ఫారాలు పేయింగ్ స్లిప్లు విత్డ్రా స్లిప్లు నగదు బ్యాంకులో దాచుకునేందుకు నగదు బ్యాంకు నుండి నగదు డ్రా చేసుకోవడానికి వీటికి ఈ ఫారాలు అనేటువంటివి ఉపయోగపడతాయి అయితే ఖాతాలు చీటీ విధానం ద్వారా చాలా సమర్థవంతంగా మెయింటైన్ చేయొచ్చు ఆవర్జా ఖాతాల్లో సమర్థవంతంగా నమోదు చేయొచ్చు అయితే ఈ చీటీ విధానంలో ఉండేటువంటి మనకి సదుపాయాలేమిటి అంటే బ్యాంకులు ఖాతాదారుల యొక్క వ్యవహారాలని
అప్డేట్ గా ఎప్పటికప్పుడు నిర్వహించవచ్చు. ఎందువల్లంటే ఈ చీటీ విధానం వల్ల ప్రతి ఖాతాదారుడి యొక్క ఖాతా స్వరూపం అంటే అతడి యొక్క ఖాతా ఎటువంటిది స్వరూపము అంటే కరెంట్ ఖాతావా సేవింగ్ ఖాతావా ఎటువంటి ఖాతా అనేటువంటిది ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా రెండవది బ్యాంకులు అనేక రకాలైనటువంటి వ్యవహారాలు చేస్తూ ఉంటాయి. ఈ చీటీ విధానం వల్ల ప్రతి నగదు వ్యవహారాన్ని సమర్థవంతంగా బ్యాంకుల్లోని వివిధ వ్యక్తుల మధ్య విభజించేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా ఏముంటుంది అంటే పని ఈ చీటీ విధానం వల్ల బ్యాంకులో అకౌంటింగ్ యొక్క పని సాఫీగా జరిగిపోతుంది. ఇంకా అయితే ఈ చీటీ విధానం వల్ల ప్రయోజనాలు ఏమిటి? శ్రమ టైము ఆదా అవుతుంది. ఎందుకంటే ఖాతాదారులే ఆ ఫారాలని ఫిల్ చేసేస్తారు కాబట్టి బ్యాంకులో పనిచేసేటువంటి ఉద్యోగుల యొక్క సమయం పనిభారం కూడా తగ్గిపోతుంది. ఇంకా రెండవది ఏంటి, సహాయక పుస్తకాలు అవసరం ఉండదు. అంటే చీటీ విధానంలో సహాయక పుస్తకాల యొక్క అవసరత అనేటువంటిది తీరిపోతుంది. అంటే చీటీల్లో సమాచారాన్ని బ్యాంకులు నేరుగా ఖాతాదారుల ఖాతాల్లోనే రాసేయచ్చు. ఇంకా కనీస ఆలస్యం, అంటే చీటీ విధానం వల్ల బ్యాంకుల వద్ద సమయపాలన సమయపాలనకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఖాతాదారులు బ్యాంకుల వద్ద ఎక్కువ సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. ఖాతాదారులు బ్యాంకు వ్యవహారం పూర్తి చేసేందుకు కనీస సమయం మాత్రమే పడుతుంది. ఇంకా పనిని విభజన చేసుకోవచ్చు. బ్యాంకులో వ్యవహారాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నప్పుడు పని స్వభావాన్ని బట్టి బ్యాంకు ఉద్యోగులు పనిని విభజన చేసుకోవచ్చు. ఇంకా ఏమంటున్నాడు, సాఫీగా అకౌంటింగ్ జరుగుతుంది. అకౌంటింగ్ వ్యవహారాలన్నీ సాఫీగా జరిగిపోతాయి, సాధారణంగా జరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే రోజువారీ నగదు పుస్తకం నిర్వహించడానికి, ఖాతాల్లో నిల్వలు తేల్చడం అనేటువంటివి వెంట వెంటనే జరిగిపోతాయి, ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఇంకా ఈ చీటీ విధానం వల్ల అకౌంటింగ్ విధానం నమ్మకంగా ఉంటుంది. ఎందుకంటే ఖాతాదారుడే అప్లికేషన్ నింపి సంతకం చేయవలసి ఉంటుంది కాబట్టి బ్యాంకరు పోస్టింగు వాటి చీటీ వివరాల ఆధారంగా జరిపేస్తాడు. కాబట్టి అకౌంటింగ్లో యథార్థత అనేటువంటిది ఉంటుంది. ఈ అకౌంటింగ్లు ఈ చీటీ విధానం వల్ల ఆడిట్కి ఓచర్లుగా కూడా ఉపయోగపడతాయి. ఇంకా ఈ చీటీ విధానం అనేటువంటిది సరి అయినటువంటిది. ఎందుకంటే చీటీలన్నీ జాగ్రత్తగా మనం భద్రపరుస్తాం కాబట్టి భవిష్యత్తులో ఏదైనా తేడా కనుకొస్తే తనిఖీలకు అవసరమైనటువంటి సరైనటువంటి ఆధారాలు ఉంటాయి. ఇంకా లోపాలు కూడా, అయితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని లోపాలు కూడా ఉంటాయి. ఏమిటి, చీటీలు పోతూ ఉంటాయి, ఒకసారి పాడైపోతూ ఉంటాయి. అంటే చీటీలు నలిగిపోవడం కానీ చిరిగిపోవడం కానీ ఇలాంటివి జరుగుతాయి. అప్పుడు వాటి మీద రాసినటువంటి అక్షరాలు కనిపించకపోవచ్చు, తద్వారా తప్పులు జరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా తనిఖీ చేయడం అనేది కష్టం,
సహాయక పుస్తకాలు అనేటువంటివి ఉండవు కాబట్టి వేలల్లో చీటీలు ఉంటాయి కాబట్టి అప్లికేషన్లు వేలల్లో ఉంటాయి కాబట్టి తనిఖీ చే దాన్ని టాలీ చేయడం అనేటువంటిది తనిఖీ చేయాలంటే బ్యాంకులు చాలా ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఉంటుంది ఇంకా ఇంకా ముఖ్యమైన లోపం ఏమిటి అంటే ఈ చీటీ విధానం అనేటువంటిది చాలా ఖర్చుతో కూడుకున్నది ఎందువల్లంటే ఈ చీటీలు అనేటువంటివి అనేక రకాలుగా ఉండాలి అవి రంగురంగులవై ఉండాలి అన్నిటికీ ఒకే రకమైనవైతే ఖాతాదారులు ఇబ్బంది పడొచ్చు దాన్ని గుర్తించడానికి ఇబ్బంది పడొచ్చు అందుకని ఫలానా రంగు లేకపోతే ఈ విధంగా ఉన్నది అని రంగులు కలక మార్చి ముద్రించాలంటే ఖర్చుతో కూడుకున్నది ఎందుకంటే విత్డ్రాకు ఒక ఫారము డిపాజిట్కి ఒక ఫారము అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లకి రుణాలకి ఇలా రకరకాలైనటువంటి ఫారాలని ముద్రించవలసినటువంటి వస్తుంది ఈ ముద్రించేటువంటి ఫారాలని ఖాతాదారులకి ఉచితంగా పంపిణీ చేయాలి కాబట్టి ఇది బాగా ఖర్చుతో కూడుకున్నటువంటిది అందువల్ల ఈ చీటీ విధానం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి అదేవిధంగా లోపాలు కూడా ఉన్నాయి.